హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎన్టీఏ వాళ్ళు ఫైనల్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేశారు. ఈ యొక్క ఫైనల్ ఆన్సర్ కీని బేస్ చేసుకునే మీ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో ఇది ఇంకా ఫైనల్ ఆన్సర్ కీ. సో ఇంకా దీంట్లో చేంజెస్ ఏమి ఉండవు. ఈ కీని బేస్ చేసుకొని మీ రిజల్ట్ అనేది పబ్లిష్ చేసేస్తారు. అయితే మనకి 3-4 డేస్ బ్యాక్ ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ అయింది కదా. సో ఆ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో సో మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఛాలెంజ్ చేసాం వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ రాంగ్ అని. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే, అన్న ప్రొవిజనల్ ఆన్సర్ కీకి ఇప్పుడు వచ్చిన ఫైనల్ ఆన్సర్ కీలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్, ఒక్కటే ఒక్క క్వశ్చన్కి వాళ్ళు చేంజ్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఏ క్వశ్చన్స్కి చేంజ్ లేదు. ఒక్క క్వశ్చన్కి మాత్రమే ఆన్సర్ కీ అనేది చేంజ్ చేశారు. అదేంటంటే, ఫిజిక్స్లో మనకి ఆటమ్స్ క్వశ్చన్ ఉంది కదా, ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రకారం ఒకటి, న్యూ ఎన్సీఆర్టీ ప్రకారం ఇంకో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అని ఉంది కదా. అయితే ఈ టూ ఆప్షన్స్ కరెక్ట్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే స్టేట్మెంట్ 1 కరెక్ట్, అలాగే స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 రాంగ్ అని ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఈ టూ ఆప్షన్స్ కరెక్ట్. ఎవరైతే ఈ టూ ఆప్షన్స్ పెట్టింటారో వాళ్ళకి +4 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఈ ఫిజిక్స్లో ఒక్క క్వశ్చన్కి మాత్రమే వాళ్ళు ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేశారు. సో దానికి టూ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. సో ఇది Q1 బుక్లెట్ కోడ్. సో ఇక్కడ మీకు 1 and 3 బోత్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఫైనల్ ఆన్సర్కి. సో ఈ ఫైనల్ ఆన్సర్కి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, సో మనకి నీట్ NTA అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడికి వెళ్తే సో మీకు పైన కనిపిస్తుంది ఫైనల్ ఆన్సర్కి అని, అక్కడే డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకవేళ కావాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఫైనల్ ఆన్సర్కి అనేది మీకు అప్లోడ్ చేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే మనం ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే, ఎప్పుడైతే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ అవుతుందో అదే రోజునే మనకి రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ఇయర్ ఏంటంటే ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేశారు, ఇంకా మనకి వెబ్సైట్లో ఎక్కడ రిజల్ట్కి సంబంధించి నోటీస్ లేదు, అలాగే రిజల్ట్స్ అనేవి ఇంకా రాలేదు. అయితే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్నా అని మీరు నన్ను అడిగితే, సో ఈ టైం నుంచి ఎప్పుడైనా రిజల్ట్ అనేది వచ్చేయచ్చు. సో చాలా తొందరగా రిలీజ్ చేస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే రెండు ఒకేసారి వచ్చాయి. ఫైనల్ ఆన్సర్కి వచ్చేది, అలాగే రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోయాయి, నోటీస్ వచ్చేది. కానీ ఈ ఇయర్ ఆన్సర్కి రిలీజ్ అయిపోయిందనే ఉంది, ఇంకా రిజల్ట్కి సంబంధించి ఏం అప్డేట్ లేదు. కానీ ఈ టైం నుంచి ఎప్పుడైనా రావచ్చునని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు NTA వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంది. మీ OMR స్కాన్ చేసేసారు, సో మీ యొక్క రికార్డెడ్ రెస్పాన్స్ ఏవో చూసేశారు, అలాగే ఫైనల్ ఆన్సర్కి వచ్చేసింది, అంతా మీ మార్క్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ఒక్కటే పెండింగ్ ఉంది. సో అది అప్లోడ్ చేసి రిజల్ట్స్ అనేవి తొందరలోనే డిక్లేర్ అనేవి చేసేస్తారు. సో మీరైతే చెక్ చేసుకోండి. సో మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్ ఆన్సర్కి. కేవలం అదొక్క ఆప్షన్కి మాత్రమే చేంజ్ ఇచ్చారు, అదేంటో కూడా నేను మీకు చెప్పాను. ఇన్కేస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను ఈ PDF అనేది, చూడండి. అన్ని బుక్లెట్ కోడ్స్కి వీళ్ళు ఆన్సర్కి అనేది PDF ఫార్మాట్లో రిలీజ్ అనేది చేశారు. నీట్ ఎగ్జామ్కి సంబంధించి, కౌన్సిలింగ్కి సంబంధించి ఏం అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు మన ఛానల్ని ఇప్పటి నుండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.